నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని అఖిలపక్ష ఆధ్వర్యంలోని రైతుల మహాధర్నా నిర్వహించారు. ముక్కలకు 500 బోనస్తో పాటు సన్నరకం ధాన్యంకు క్వింటాల్కు 2500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. పసుపుకు మద్దతు ధర కల్పించాలని కోరారు. రైతు పక్షపాతి అని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వం రైతులకు మద్దతు ధరతో పాటు రైతు శ్రేయస్సు కోసం పాటుపడాలని పేర్కొన్నారు. రైతులను విస్మరిస్తే భవిష్యత్తులో తమ ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రధానంగా 4 డిమాండ్ల మీద పోరాటం చేస్తుంది. అయితే పాలకులు మాత్రం రైతాంగాన్ని మోసం చేయడానికి రకరకాల అబద్ధాలతో మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా పసుపుకు 15,000 రూపాయలు ఇవ్వమంటే మన దగ్గర డిమాండ్ లేదని చెప్పి వియత్నాం నుంచి 9,500 రూపాయల క్వింటాల్ చొప్పున కొనుగోలు చేస్తున్నారు. మరి ఇక్కడ 15,000 ఇవ్వడానికి నష్టమేమున్నదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తేవాలంటే కనీసం క్వింటాల్కి 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంకా 5,000 తగ్గుతుంది ఇక్కడ రైతులకు 15,000 ఇస్తే. అదేవిధంగా మొక్కజొన్నలు మన దగ్గర బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ వాటికి డిమాండ్ లేదని చెప్పి రైతుల్ని మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ విదేశాలకు వెళ్ళే మొక్కల్ని దూరం చేసుకుంటున్నారు. వీటిని తగ్గించి రైతాంగానికి లాభపడే విధంగా ఖచ్చితంగా మొక్కజొన్నలను అమ్ముకునే వాళ్లకు 500 బోనస్ పెంచాల్సి ఇవ్వాలని డిమాండ్.